నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరో మంది వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీక్రెట్గా వాళ్ళ ఎమ్మెల్యేలతో రేపు వదిన ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకు ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు? ఆ భయంతో ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే ఎలా గెలవాలని ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా? మీ మాటలు. ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవరి సైన్యాలతో వాళ్ళు మాట్లాడుకోవటం అనేది తప్పేం కాదు కదా, చట్ట విరుద్ధమేం కాదు కదా. కూర్చోబెట్టి తన వాళ్ళతో మంచి చెడు మాట్లాడుకుంటాడు ఆయన. మంచి చెడు మాట్లాడుకోవటం అంటే, తను ఆల్రెడీ ఒక టూర్ వేశాడు, బస్సు యాత్ర నడిచింది కదా. సిద్ధం సభల్లో ఆయన మాట్లాడాడు కదా, ప్రపంచాన్ని ఉద్దేశించి రెస్పాన్స్ చూశాడు కదా, ఇలా ఇలా చేతులు ఊపించాడు కదా జనం చేత. సో వీటన్నిటి మీద ఏ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి అనే దానికి సంబంధించి ఆయనకు ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది. ఆయనకు వచ్చిన పిక్చర్తో పాటు పరిశీలకులు కూడా ఉంటారుగా, ఆయన తరఫున వేగులు డయాస్ మీద ఉండొచ్చు, జనంలో ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు కూడా ఉంటాయి కదా. వీళ్ళ రహస్యంగా జరిపినటువంటి సర్వేలు ఉంటాయి కదా, బయటకు చెప్పే సర్వేలు వేరు, ఇంటర్నల్గా వాళ్ళకి తెలిసినటువంటి సర్వేలు వేరు. సో ఈ సర్వేల ఆధారంగా ఎక్కడెక్కడ బాగుంది, ఎక్కడెక్కడ బాగలేదు, బాగోలేని చోట ఏం చేస్తే బెటర్ అవుతాం, ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక పథక రచన చేసే ఉద్దేశంతోనే సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇది తప్పేం కాదు, ఇది చట్టపరంగా తప్పు కాదు, రాజ్యాంగపరంగా తప్పేం కాదు. తన అభ్యర్థులతో తాను కూర్చోవటం, అలాగే సిట్టింగుల్లో చాలామందికి సీట్లు ఇవ్వాలి. ఎక్కడైనా వీళ్ళతో ఇబ్బంది అవుతుందా అనేది కూడా రివ్యూ చేసుకోవడానికి ఎమ్మెల్యేలని అలాగే వీళ్ళని కూడా పిలవచ్చు. అదేమీ అధికారిక కార్యక్రమం కాదు. ఒకవేళ అధికారిక కార్యక్రమం అయితే, ఈ టైంలో అధికారిక కార్యక్రమాలు లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూర్చోబెట్టే పరిస్థితి డెఫినెట్గా ఉండదు ఉండదు కాబట్టి కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగానే కూర్చోబెడుతున్నారు. వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలతో పాటు క్యాండిడేట్స్ కూడా కూర్చోవచ్చు రేపు సమావేశంలో. కూర్చొని టోటల్గా రివ్యూ చేసి ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి దాన్ని ఎట్లా కవర్ చేసుకోవచ్చు, ఒకవేళ సీరియస్గానే అక్కడ అభ్యర్థి వలన ప్రమాదం ఉందనుకుంటే అతన్ని మార్చి ఇంకొకళ్ళని పెట్టే అవకాశం కూడా ఉందిగా. ఇంకా నామినేషన్ డేట్ స్టార్ట్ అయింది కదా. అదే ఇప్పుడు ఉపసంహరణ అనే ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంటుందిగా టైము. నామినేషన్ వేసి ఉపసంహరణ చేసి కొత్త అభ్యర్థిని పెట్టడానికి అవకాశం ఉంది కదా. ఏదైనా జరగచ్చు ఆఖరి నిమిషం వరకు. ఓకే, ఏ క్షణంలోనైనా అంటే ఆయన చాలా అలర్ట్గా ఉన్నాడు అనేది ఇండికేషన్. భయపడటం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాదాపు ఒక అరడజను పార్టీలతో కూటమి కట్టాడు కదా. అంటే రెండు కూటములు ఉన్నాయి అక్కడ ప్రధానంగా. ఒకటేమో ఒక కంపార్ట్మెంట్ అనుకుందాం, ఒక కంపార్ట్మెంట్ ఏమో జనసేన బీజేపీ టీడీపీ ఒక కంపార్ట్మెంట్, ఇంకో కంపార్ట్మెంట్ ఏమో కాంగ్రెస్ లెఫ్ట్. అంటే ఆయన బహిరంగంగా చెప్పలేదు సార్? బహిరంగంగా చెప్పరండి, విడివిడిగా రెండు కంపార్ట్మెంట్లు. ఈ రెండు కంపార్ట్మెంట్లకి ఇంజన్ చంద్రబాబే. అంటే మనకి వాళ్ళు ఇస్తున్నటువంటి మైలేజీ, షర్మిలకి ఇస్తున్నటువంటి మైలేజీ కాంగ్రెస్ అంటే, అలాగే ఆవిడ సునీత చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్కి వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లేస్, తెలుగుదేశం మీడియా ఉంది కదా, పచ్చ మీడియా అని వాళ్ళు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు. ఆ పచ్చ మీడియాలో వీళ్ళిద్దరికీ లభిస్తున్నటువంటి చోటు, స్పేస్ ఎంత ఉంది అనేది చూస్తే ప్రధానంగా వాళ్ళే మోస్తున్నారు కదా, మోస్తున్నారు. అలాగే తెలుగుదేశం అనుకూలమైనటువంటి మీడియా, అలాగే ఫిలిం మేకర్స్, వాళ్ళు తీసినటువంటి ఒక సినిమా చూసాం మనం ఈ మధ్య, రాజధాని ఫైల్స్ అని. దాంట్లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గొడవలు తీసుకుని ఆయన చంపేశాడు అనే సీన్ చివరిలో ఎస్టాబ్లిష్ చేశారు కదా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి, కాంగ్రెస్ కూడా అంటే బహిరంగంగా తులసిరెడ్డి, షర్మిల, రఘువీరారెడ్డి వీళ్ళందరూ కూడా చంద్రబాబు మీద కూడా దాడి చేస్తున్నారు. కానీ వీళ్ళందరి ఉమ్మడి శత్రువు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఊపిరి పీల్చాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని క్లోజ్ చేస్తే తప్ప వీళ్ళకి మనుగడ లేదు. ఎందుకంటే టోటల్గా వీళ్ళ బేస్ని ఆయన అటు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్సిపిలో పనిచేస్తున్న బాయ్స్ కూడా, ఆ ఆఫీస్లో పనిచేస్తున్న బాయ్స్ కూడా
ఆంధ్రరత్న భవన్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిన వాళ్ళే అయి ఉంటారు. ఆ లెవెల్లో టోటల్గా కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ఫార్మ్ అయిందట. ఇప్పుడు ఈ పార్టీ బతకాలి అంటే ఓట్ బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. రాష్ట్ర విభజన వలన జరిగినటువంటి ప్రమాదం అది. ఆ ప్రమాదం జరుగుతుందని సోనియా గాంధీకి తెలుసు. ఆ ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి వైపు జనం టర్న్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి మన కాంపౌండ్లోనే ఉంటాడు అనుకుంది ఆవిడ. అనుకుని ఒక ప్రయోగం చేశారు, ఆ ప్రయోగం వికటించింది. వికటించి ఆయన బలపడ్డాడు, కాంగ్రెస్ పార్టీ మరణించి వైఎస్ఆర్సీపీ బతికింది. బతకడం మాత్రమే కాదు ఒక వెలుగు వెలిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఏ రోల్ ప్లే చేసిందో అదే రోల్ ప్లే చేశాడు 2014లో జగన్మోహన్ రెడ్డి. అవును, ఇమ్మీడియట్గా తర్వాత ఎన్నికల్లో గెలిచాడు ఆయన. గెలుపు సాధించడం అంత అంటే రాష్ట్ర విభజన వలన ప్రధానంగా లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన జరగకపోతే వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో గెలిచి మంత్రివర్గాన్ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉండేది కాదు. ఆయన వయస్సు కొడుకైనప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అది నడిచే వ్యవహారం కాదు. రాష్ట్ర విభజన జరగటం వలన మాత్రమే వైఎస్ఆర్సీపీ పుట్టి బతకగలిగింది. లేకపోతే యుద్ధం చేస్తూ ఉండేవాడు ఆయన నిరంతరం. అంతే తప్ప రాష్ట్ర విభజన అనేది ఆయన నెత్తిన పాలు పోసినట్టే, జగన్మోహన్ రెడ్డి నెత్తిన. ఇది ఈ పరిస్థితుల్లో ప్రధానంగా ఈ రెండు కూటములు కలిసి, అంటే కాంగ్రెసు అక్కడ బీజేపీ ఉంది, ఒక కంపార్ట్మెంట్లో బీజేపీ ఉంది, అందుకని లెఫ్ట్ కాంగ్రెస్తో ఉంది. కాంగ్రెస్ ప్రోగ్రాము జగన్కి వ్యతిరేకమే, జగన్ మీద అటాకే, జగన్ పార్టీని మూవిస్తే తప్ప అక్కడ వాళ్ళ తలుపులు తెరుచుకో లేదు, జగన్ని ఓడించి కంట్రోల్లోకైనా తీసుకోగలగాలి. కాబట్టి అక్కడ గెలిచే అవకాశం ఉన్నది చంద్రబాబుకే. వీళ్ళకి కనీసం 1% to 3% మధ్యలో కూడా ఓట్ బ్యాంక్ లేదు బలంగా కాంగ్రెస్ పార్టీకి. అందుకని ఏ విధంగా చూసినా కానీ రెండు కంపార్ట్మెంట్లకి చంద్రబాబు నాయుడు గారే డ్రైవర్ లాగా కనిపిస్తున్నాడు. సో ఇదొక కూటమి, ఇదొక మహాకూటమి. వీళ్ళు సీరియస్గా ఆయన్ని తొలగించాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఈ రాజకీయ క్రీడ నడుస్తోంది. అందుకని ఆయన భయపడుతున్నట్టేగా. చంద్రబాబు ఇంత పెద్ద ఆర్గనైజింగ్, ఇన్ని పార్టీలను కూడగట్టి ఇంతమందితో మోహరిస్తున్నాడు అంటేనే ఆయనలో భయం ఉన్నట్టు. అతను ఒకడే ఉన్నాడు, రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి ఇటువైపు అతనికి వ్యతిరేకంగా. అవును, రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒక ప్రధాన బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఉంది, దాంతోపాటు వామపక్షాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి మూకుమ్మడిగా జగన్ని తొలగించడానికి కృషి చేస్తున్నాయి. దీన్ని అడ్డుకోవటానికి ఆయన కూడా యుద్ధతంత్రం రచించాలి కదా. ఆయన వీళ్ళకంటే కూడా ఇంకా కాన్షియస్గా చేయాలి. రెండోది, ప్రాంతీయ పార్టీలు అనేవి చాలా క్లియర్గా ఒక రకమైనటువంటి ప్రొపరేటర్ కన్సర్న్లానే ఉంటాయి. ఆ మధ్య సతీష్ రెడ్డి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కడప వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే టీడీపీ నుంచి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. అంటే లోకేష్ ఈ పర్యటనలు చేసే రోజుల్లో ప్రతి జిల్లాకి వచ్చి అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ని తీవ్రంగా హర్ట్ చేశాడు, అంటే ప్రొపరేటర్ లాగా బిహేవ్ చేశాడు అని. ఇది నాకు వంశపారంపర్యంగా వచ్చిన హక్కులాగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఆయన అందరి మీద కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో గాయపడి చాలామంది వెళ్ళిపోయారు బయటికి. ఆ విమర్శ ఎలా ఉన్నప్పటికీ వాళ్ళైతే సీరియస్గా వీటిని ప్రొపరేటర్ కన్సర్న్లుగానే చూస్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనే ప్రధానం ఆ పార్టీలో, ఇంకెవరూ లేరు. వారి బుర్రలో వచ్చిందే ఐడియా, మిగిలిన వాళ్ళకి వచ్చింది ఇంకేదైనా అవుతుంది, ఐడియాలు కావాలి. ఆయన స్వీకరించింది కూడా ఐడియా అవుతుంది, వేరే వాడి బుర్రలో పుట్టినంత మాత్రాన ఐడియా కాదు అది. ఈ ఐడియాని ఆయన యాక్సెప్ట్ చేసి తాను స్వీకరిస్తే అప్పుడు ఐడియా అనేటువంటి గుర్తింపు వస్తుంది దానికి. ఇది తెలుగుదేశంలోనైనా అదే పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన, అయ్యా నా అనుభవం ఇది, బలాన చోట్ల మనం బలంగా ఉన్నాం, బలాన చోట్ల వీక్గా ఉన్నాం, దాన్ని రిపేర్ చేయడానికి ఉన్నటువంటి మార్గాలు ఇవి, అది చేయగలరా లేదా, చేసుకోగలిగితే మీరుంటారు లేకపోతే
నా నామినేషన్లో ఉపసంహరణ గడువు లోపు మిమ్మల్ని తీసి వేరే వాళ్ళని పెడతాం అనే లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అనేటువంటి దీనిలో ఉన్నాడు ఆయన. అలాగే అంతకంటే ఎక్కువ దీక్షతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీకే కీలకం ఎన్నికల్లో గెలుపు అనేది వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే. ఎందుకు కీలకం అంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 75 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆయన. ఈ ఎన్నికల్లో పవర్ రాకపోతే 80కి వచ్చేస్తాడు ఆయన. ఆ టైంలో ఈ లెవెల్లో తిరగగలడా లేదా అనేది వేరే గొడవ. ఎవరు లీడ్ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఒక గందరగోళం. ఇప్పుడు పవర్ వస్తే దీని మీద కొంత కథ నడపచ్చు, ఒక సెకండరీ లీడర్షిప్ని జనాలకి చూపించవచ్చు, పార్టీలో ఎమర్జ్ చేయొచ్చు. ఇప్పుడు పవర్ తెలుగుదేశానికి చాలా అవసరం. అందుకనే ఆయన ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అన్ని అవకాశాలని వాడేస్తున్నాడు చంద్రబాబు. ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుని గెలవకుండా చేయాలి అనేది ఈయన ప్రోగ్రాం. ఈసారి గెలవనివ్వకపోతే తెలుగుదేశం పార్టీ టోటల్గా ఫేడ్అవుట్ అయిపోతుంది అనేది ఒక అభిప్రాయం వాళ్ళకు ఉంది, బయటకు అంటలేదు కానీ. సో ఆ మేరకు ఆయన పావులు ఆయన కదుపుతున్నాడు. ఆయనకి కీలకమే. వాస్తవానికి ఆయన కీలకం కాదు, ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోవడం వలన జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టమేం లేదు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కంటెస్ట్ చేస్తాడు, గెలుస్తాడు. వీళ్ళ పరిస్థితి అది కాదు, తెలుగుదేశం పరిస్థితి అది కాదు. వాళ్ళది చావోరు ఏవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. కానీ ఆయన కూడా అంతే సీరియస్గా ఉన్నాడు. కారణం ఈ ఎన్నికల్లో ఓడించేస్తే ఈ పార్టీ పూర్తిగా పక్కకి గెంటేయొచ్చు అనే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. అందుకని ఆయన కీలకంగా మారింది. అందుకని ఈ సమావేశాలు, ఈ హడావిడి, ఈ రివ్యూలు, ఈ సమీక్షలు నిరంతరం ప్రతి నియోజకవర్గం మీద అబ్జర్వేషను. అది మాత్రమే కాదు, ఆయన ప్రిజర్వ్ చేసుకున్నటువంటి ఓట్లు ఉన్నాయి. కొన్ని సూట్ కేసులో భద్రపరిచినటువంటి ఓట్లు పదిలంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సమాజంలో దాదాపు 50% పైన ఉన్న అందరికీ కూడా సంక్షేమ పథకాల రుచి చూపించాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ఫలాలు అనుభవించని వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు అక్కడ ఏపీలో. సో తన ఓట్ బ్యాంక్ మేజర్గా ఉందనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఉన్నాడు ఆయన. రెండోది తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డు బాలా. గతంలో వాళ్ళు, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళకంటే రెట్టింపిస్తానంటున్నాడు. వీళ్ళ పథకాలే ఇంకొక పద్ధతిలో చెప్తున్నాడు ఆయన. కొత్తగా కొత్త స్కీమ్లు ఏం లేవు. కొత్త స్కీమ్లు ఏమీ లేకపోవటం పాత వ్యవహారాలు గతంలో తాను చేసిన ఒక కన్నా. అందుకని 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. వైఎస్ఆర్సీపీకి వేవ్ లేదు, టీడీపీకి వేవ్ లేదు, అంటే కూటమికి కూడా వేవ్ లేదు, ఏ కూటమికి వేవ్ లేదు. ఎవరైనా గెలవచ్చు అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు 50-50 ఛాన్సెస్ మీద ఉన్నారు. దాన్ని కొంచెం బ్రైట్ చేసుకోవడానికి వైనాట్ 175 అంటున్నాడు కానీ గంభీరంగా ఆయన చాలా స్పష్టంగా 110 నుంచి 115 వచ్చినా చాలు అనే పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడి వరకు కట్టడి చేసుకోవడం కోసం ఈ కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టినా, సిట్టి ఆల్రెడీ క్యాండిడేట్స్ను కూర్చోబెట్టినా ఇదే ప్రోగ్రామ్. అంతకుమించి వేరే ప్రోగ్రామే లేదు ఆయనకి. ఈ ఎన్నికలలో గెలుపు చాలా క్రూషియల్. ఈ గెలుపు సాధించి తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో ఆంధ్ర నుంచి బయటకు పంపించాలి. తెలంగాణలో ఎలాగూ వెళ్ళిపోయింది ఆ పార్టీ. ఏపీలో కూడా షట్ డౌన్ చేయాలనే కార్యక్రమంలో ఉన్నాడు. చూడాలి ఏ మేరకు సక్సెస్ అవుతాడనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.